హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. చూసే ఉంటారు నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగర్. సో చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ఆ వ్లాగ్ కూడా చూసేయండి. నుమాయిష్ వెళ్ళి అక్కడ మీకు ప్లేస్ మొత్తం చూపించాను కదా, ఎలా షాపింగ్ చేశాను అదంతా. సో అక్కడ నుంచి ఏమేమి తీసుకున్నానో ఆ వ్లాగ్లో పెట్టలేకపోయా, బికాజ్ ఆ వ్లాగ్ అప్పటికే లెంతి అయిపోయింది. ఈ వ్లాగ్లో నేను నుమాయిష్ నుంచి ఏమేమి తెచ్చుకున్నానో అన్నీ మీకు చూపిస్తాను విత్ ప్రైస్ డీటెయిల్స్. సో ఐఎమ్ ప్రిటీ మచ్ ఎగ్జైటెడ్ అబౌట్ దిస్ వ్లాగ్. యాక్చువల్లీ నేను నుమాయిష్కి 2 times వెళ్ళాను. వన్స్ వెళ్ళింది నేను మీరు ఆల్రెడీ చూశారు, రికార్డ్ చేసి వ్లాగ్ మొత్తం చూపించాను ఎక్కడెక్కడ షాపింగ్ చేసే అదంతా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వ్లాగ్ చేయలే, ఎందుకంటే వ్లాగ్ చేస్తుంటే కాన్సన్ట్రేషన్ మొత్తం వ్లాగ్ పైన పోతుంది. నేను ఎక్కువ బై చేయట్లేదు థింగ్స్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నానో మొత్తం ఇప్పుడు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇఫ్ యూ గైస్ లవ్ స్ట్రీట్ షాపింగ్, సో డెఫినెట్లీ ఈ వ్లాగ్ మీకు చాలా చాలా నచ్చుతుంది. సో కీప్ వాచింగ్. బాగుంది. సో ఈ క్యూట్ డ్రెస్ ఇది నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాను, స్టిచ్చింగ్ చేయించుకున్నాను శ్రీనిధి బొటిక్లో. చాలా బాగుంది కదా ఈ టాప్, చాలా బాగుంటుంది విత్ టోన్ జీన్స్. ఈ టాప్ చాలా ఇష్టం, క్యూట్గా అనిపిస్తా. సో ఈ టాప్ చేసినప్పుడు నేను బ్లాగ్ కూడా చేశాను, యాక్చువల్లీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఆ బ్లాగ్. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నా బ్యాక్గ్రౌండ్ని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎ ప్రెటీ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఈ వీడియోకి, ఐ నో దాట్. బట్ కొన్ని డేస్ ఇలా బ్యాక్గ్రౌండ్ని భరించండి. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఏ స్టూడియో రూమ్ అండ్ ఆల్. సో నా కమింగ్ బ్లాగ్స్లో మీరు అది కూడా చూస్తారు. సో ఇప్పుడు నేను మీకు ఒక శారీ చూపించబోతున్నాను. దిస్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ శారీ ఫ్రమ్ అన్వితాస్ కలెక్షన్స్. మాక్సిమం చాలా నచ్చిన శారీసే నేను యూట్యూబ్లో చూపిస్తాను. సో చాలా బాగుంది శారీ అయితే, నాకు చాలా నచ్చింది. సో వర్త్ ఆఫ్ షోయింగ్ అనిపించింది. జస్ట్ బార్డర్కి ఇలా పింక్ కలర్ లాగా వచ్చింది, పింక్ కలర్ బ్లౌజ్. సో ప్రిటీ గుడ్. నాకు ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, చాలా బాగున్నా శారీలోని. ఈ శారీ కట్టుకుని ఒక ఈవెంట్కి వెళ్ళాను. డార్క్ గ్రీన్ కలర్స్ వేస్తాను, సో ఈ లైట్ గ్రీన్ కలర్ కూడా సూపర్గా అనిపించింది. ప్రిటీ ఉంది కదా శారీ. క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే నేను చూపిస్తున్నాను. చాలామంది నాకు డిఎమ్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో ఈ రెడీ అయ్యి పిక్చర్స్ పెట్టినప్పుడు. సో డిఎమ్స్ వచ్చాయి నాకు క్వాలిటీ ఉందా లేదా అని. ఎస్, చాలా బాగుంది క్వాలిటీ, నాకు చాలా నచ్చింది. అండ్ పింక్ కలర్ బ్లౌజ్. సో శారీ కొంచెం లైట్ కలర్ ఉన్నందుకు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చింది. సో నాకు ఇలా సింపుల్గా ఇష్టం అన్నమాట బ్లౌజెస్. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్వితాస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రొవైడ్ చేస్తాను, సో వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ మధ్యలో వచ్చిన శారీస్ కొన్ని చాలా నచ్చాయి అన్నమాట. అలా మీరు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు వచ్చిన శారీస్ కానీ, నేను పర్చేస్ చేసిన శారీస్ కానీ సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే ఇంకా అస్సలు లేట్ చేయాలని లేదు. నాకు నుమాయిష్ నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపించాలని చాలా ఆతృతగా ఉందన్నమాట. మేబీ ఈ వ్లాగ్ 12th అలా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ డే బిఫోరే నేను రికార్డ్ చేస్తున్నాను. బట్ ఐ ఫీల్ లైక్ ఇది జనవరి 1st చేస్తుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేదేమో అనుకున్నా, బట్ నాకు అప్పుడు కుదరలేదు. అండ్ నుమాయిష్కి నేను ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను, సో అక్కడ ఇలా ఉంటుంది షాపింగ్ అదంతా నాకు తెలియదు అనమాట, ఫస్ట్ టైం చూశాను కాబట్టి. సో ఇలా లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 3 days ఉందనమాట, 3 to 4 days ఉంది. 15th ఫిఫ్టీన్త్కి అయిపోతుంది నుమాయిష్. సో ఇఫ్ నీడెడ్, లైక్ పక్క ఇది నాకు కావాలి, దివ్య తెచ్చుకుంది నాకు ఇది కావాలనుకున్న వాళ్ళు, సో యూ గైస్ కెన్ గో అండ్ బై దట్ థింగ్. సో ఇంకా డ్రాగ్ చేయాలని లేదు, నాకు ఏమేమి తెచ్చుకున్నానో ఫట్ ఫట్ చూపించేస్తాను, చూసేయండి. మళ్ళీ నాకు ఎక్కడి నుంచి ఏం చూపించాలో అర్థం అవ్వట్లేదు. డ్రెస్సెస్ ఉన్నాయి, బ్యాగ్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చెప్పులు, ఇలాంటి థింగ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ నా ముందు మొత్తం అవే పెట్టుకొని కూర్చున్నా. సో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఫస్ట్ టైం చూపించాలి అని చెప్పేసి. ఫస్ట్ డ్రెస్సెస్ నుంచి వద్దాం. ఇది ఫస్ట్ డ్రెస్ నాకు మీకు చూపించాలి అనిపించింది. 500 పడింది. సో యా, అక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ అని ఉన్నాయి కదా, అక్కడ తీసుకున్నాను. ఇలాంటి డ్రెస్సెస్ నేను 2-3 places చూశాను మొత్తం నుమాయిష్లో. ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే సైజ్. సో ఇది XL, XXL, LM నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది కదా, సో ఇది ఎలాస్టిక్ కాబట్టి నాకు వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే, బాగా నచ్చింది నాకు. సో హ్యాండ్స్కి ఇలా క్యూట్గా ఫ్రిల్స్ వచ్చాయి. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రెస్ అయితే ఈ హ్యాండ్స్, 2 frills వచ్చాయి ఇక్కడ ఇక్కడ, చాలా బాగుంది కదా. సో ఫ్యాబ్రిక్ అయితే వర్తి అనిపించింది నాకు 500 rupees. సో అందుకే తీసుకున్నాను. మంచిగా బీచ్ సైడ్ కానీ ఏదైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ఈ డ్రెస్. హౌ ప్రిటీ దిస్ ఈస్. బ్లాక్ డ్రెస్ కాబట్టి నాకు చాలా నచ్చింది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రిటీ డ్రెస్. ఇది ఎంత బాగుంది చూడండి, ప్రిటీ కలర్ఫుల్, అసలు చాలా బాగుంది. బేసికలీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఆరెంజ్ అండ్ పింక్. సో మంచిగా ఇక్కడ హ్యాండ్స్కి ఏమో ఇట్లా లేస్ లాగా పెట్టారు. సో ఈ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ ఒక ఫ్రిల్, ఇక్కడ ఒక ఫ్రిల్,
బ్యూటిఫుల్ డ్రెస్. ఇది నాకు సైజ్ ఎం లో దొరికింది, లక్కీ మీ. యాక్చువల్లీ నాకైతే సైజ్ ఎస్ ఆల్ ఎక్సెస్ వస్తుంది, బట్ ఇది ఎమ్. సో ఇక్కడ నేను సైడ్ కి ఫిట్టింగ్ చేయించుకోవాలి. దిస్ ఈస్ ఫర్ 700 ఐ గెస్. యా, ఈ డ్రెస్ 700 కి వచ్చింది. పార్టీస్ కానీ మెహందీ ఈవెంట్స్ కి, హల్దీ ఈవెంట్స్ కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్. సో మెహందీ ఈవెంట్స్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కి కూడా ఇలా వచ్చింది. సో థింగ్స్ లైక్ దిస్ కొంచెం బ్యూటీ ఇస్తుంది అనమాట డ్రెస్ కి. నన్ను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఎ జార్జెట్ సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్. సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. 700 కి అసలు మెటీరియలే రావట్లేదు కదా. సో స్టిచ్డ్ డ్రెస్ అంటే చాలా వర్త్ఫుల్ అనిపించింది. యూ గైస్ కెన్ అబ్జర్వ్ లైక్ ఇక్కడ చిన్న చెమ్కి కూడా పెట్టారు. బ్యూటిఫుల్. ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ దెమ్ ఆల్. సో మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతే నేను ఎలా స్టైల్ చేస్తానో అవన్నీ వీడియోస్ చూడొచ్చు మీరు అక్కడ కూడా. నెక్స్ట్ కైండ్ ఆఫ్ చికెన్ కారీ డ్రెస్. ఇది వచ్చేసి పలాజో పాయింట్ లాగా వచ్చింది. సో పాయింట్ ఇలా ఉంది. సో నాకు కలర్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. మొత్తం సెట్ వచ్చేసి 600 పడింది. ఇది కూడా నేను నుమాయిష్లో లైక్ 2-3 ప్లేసెస్లో చూశాను. సో ఇది కొంచెం బిగ్ సైజే. నాలాంటి వాళ్ళు ముగ్గురు పడతారు ఇలా. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ స్ట్రేట్ కట్ టాప్, దీన్ని ఫిట్టింగ్ చేయించుకోవడానికి ఈజీగా అవుతుంది. అనార్కలీ టాప్ లాగా వస్తే అది ఫిట్టింగ్ కొంచెం కష్టం అవుతుంది. సో ఇక్కడ పోతుంది అనమాట, ఇక్కడ కిందికి అయిపోతుంది. ఆ కుర్తీలాగా అయితే కొంచెం ఫిట్టింగ్ ఈజీ ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. మమ్మీకి చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి నేను స్టైల్ చేశాక మా మమ్మీ వేసుకుంటారు కదా అని చెప్పేసి తీసుకున్నాను. టాప్కి ఇక్కడ ఇలా వచ్చింది అనమాట మొత్తం. సో కుర్తీ ఇలా ఉంది. యూ గైస్ కెన్ సీ ఐ గెస్. దుపట్టా ఇలా వచ్చింది దీనిపైనకి దుపట్టా. సో నార్మల్ వైట్ దుపట్టా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దిస్ బ్యూటిఫుల్ శారీ. సో ఈ శారీ అయితే చూడగానే నచ్చేసింది. నేను నుమాయిష్ బ్లాగ్లో కూడా మీకు చూపించాను కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ 1600 అని చెప్పారు, తర్వాత 800కి తీసుకున్నాము చాలా బార్గెన్ చేస్తే. ఎందుకో నాకు చూడగానే ఈ శారీ నచ్చేసింది. ఫ్యాబ్రిక్ అండ్ దీనిపైన ఉన్న డిజైన్ నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. సో అందుకే చూడగానే తీసేసుకున్నాను. సో ఇది బార్డర్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది గాయస్. సో ఇవి కాశ్మీరీ శారీస్ అంట. సో అలా గుర్తుండిపోతుంది కదా, ఫస్ట్ టైం నుమాయిష్ వెళ్ళినప్పుడు నేను శారీ తెచ్చుకున్నా అని చెప్పేసి. ఇందులో బ్లౌజ్ అంత మంచిగా ఏం లేదు, బట్ దీనికి నేను వేరే బ్లౌజ్తో పేరప్ చేసే ఐడియాస్ ఉన్నాయన్నమాట నాకు, అందుకే తీసుకున్నాను. సో ఇది బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ కానీ, పింక్ బ్లౌజ్ కానీ, వైట్, సో అలా స్టైలింగ్ చేయొచ్చు. ఇందులో ఉన్న బ్లౌజ్ మమ్మీ ఆర్ అత్తయ్య స్టిచ్చింగ్ చేయించుకుంటారు ఎలాగో. నుమాయిష్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నానో అదంతా. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు స్కర్ట్స్ చూపించబోతున్నాను. ఈ మధ్య నాకు ఎందుకో స్కర్ట్స్ చాలా నచ్చుతున్నాయి. శిల్పారామం వెళ్ళా కదా, శిల్పారామం వెళ్ళినప్పుడు కూడా 2 స్కర్ట్స్ తీసుకున్నాను అక్కడ నుంచి. ఇక్కడ కూడా స్కర్ట్స్ తీసుకున్నాను, చాలా నచ్చుతున్నాయి ఎందుకో. సో ఇది నా అంత పొడు ఉంది, బట్ చాలా బాగుంది స్కర్ట్ అయితే. బాందిని వర్క్ అంటారు కదా. సో వైట్ పైన ఇలా బాందిని వర్క్ వచ్చింది. ప్రైస్ వచ్చేసి 250 పడింది. సో నుమాయిష్లో చాలా చూస్తారు కైండ్ ఆఫ్ స్కర్ట్స్, 250 ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టారు. దీనిపైనకి నీట్గా లైక్ రెడ్ కలర్ టాప్ వేస్తే సెట్ ఉంటుంది అనమాట. సో రెడ్ ఆర్ ఎల్లో బ్లాక్ ఏది వేసినా దీనిపైనకి సెట్ అయిపోతుంది, ఎందుకంటే ఈ స్కర్ట్లో చాలా కలర్స్ వచ్చాయి కాబట్టి దీనిపైనకి ఏ కలర్ వేసినా సెట్ అయిపోతుంది. నేను దీనికి రెడ్ కలర్ టాప్తో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. గేరా మస్తు వచ్చింది. 4 స్కర్ట్స్ తీసుకున్నాను. మేము ఎలాగో నెక్స్ట్ మంత్ ఆర్ ఆ నెక్స్ట్ మంత్ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో నాకు స్కర్ట్స్ చూడగానే చాలా నచ్చుతున్నాయి. వెకేషన్ వెళ్ళినప్పుడు అక్కడ బాగా స్టైల్ చేయొచ్చు స్కర్ట్స్ తోటి అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ స్కర్ట్. ఈ స్కర్ట్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇంతకుముందు బాందిని దానికన్నా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో ఇది కూడా 250 అనుకుంటా. సో స్కర్ట్స్ అన్నీ మ్యాక్సిమం లాంగ్ స్కర్ట్స్ అన్నీ నుమాయిష్లో 250 ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. ఈవెన్ ఆ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే నేను చూసి చూసి తీసుకున్నాను. లైక్ ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ప్రిటీగా ఉంది. లుక్ అట్ దిస్, వావ్. ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి తీసుకోవడానికి బాగా ప్రిఫర్ చేస్తాను. గేరా చాలా బాగుంటుంది. సో ఇలా బాడీకి స్టిక్ అయిపోయి ఉన్న స్కర్ట్స్లో మనం అంత బాగా కనిపించము, ఇలా గేర్ వస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ స్కర్ట్ చూడండి గాయస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది కూడా ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్కర్ట్. చూడండి కలర్ ఎంత బాగా అనిపిస్తుంది. ఇది నీ లెంత్ స్కర్ట్ అనమాట. సో ఇవైతే 200కి ఇచ్చారు. అవి ఇందాక నేను చూపించినవి లాంగ్, అవి 250. దీనిపైనకి మంచిగా రెడ్ కలర్ ఆర్ ఎల్స్ వైట్ కలర్ షర్ట్ సెట్ ఉంటుంది అనమాట. సో నాకు చూడగానే తీసేసుకున్నాను ఈ స్కర్ట్ అయితే. ప్రిటీ ఉంది కదా, వావ్. అండ్ లైక్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా అస్సలు లేదు, చాలా బాగుంది. 200కి మంచి స్కర్ట్ వచ్చింది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఈ స్కర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్లాక్ టీషర్ట్ తోటి స్టైల్ చేయొచ్చు. ఇది కూడా నీ లెంత్ స్కర్ట్,
వస్తుంది కదా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దిస్ అవుట్ఫిట్, ఇది చూడండి ఎంత బాగుంది. డిజైన్ కూడా అంతా చాలా బాగా వచ్చింది. సో ఈ సైజ్ వచ్చేసి ఎల్లులో తీసుకున్నాను. ఎల్ అయినా చాలా లార్జ్ నాకు ఇది. సో నేను ఎస్ అండ్ ఎక్సెస్లో బాగా ఫిట్ అవుతాను. సో ఎల్, ఎక్స్ఎల్, ఎమ్ అవన్నీ నా సైజెస్ కావు. బట్ అక్కడ నుమాయిష్లో అన్నీ ఎల్, ఎక్స్ఎల్ మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. ఈ డ్రెస్ మొత్తం సెట్ లాగా వచ్చింది. టాప్ బాటమ్ ఏమో షెరారా లాగా అండ్ చున్నీ కూడా వచ్చింది. బాగా నచ్చింది కాబట్టి ఎల్ సైజ్ అయినా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇలా వచ్చింది టాప్. జీన్స్ పైన కూడా వేసుకోవచ్చు, లైక్ ఐఎమ్ వేరింగ్ ఇట్. సో ఇది నేను జీన్స్ పైన వేసుకున్నాను ఇప్పుడు. సో ఇలాంటి టాప్ లాగా దీన్ని కూడా స్టైల్ చేయొచ్చు. దుపట్టా ఇలా వచ్చింది. నాకు ఒకటి కూడా ఇలా లేదు షరారా టైప్. సో ఇలా లూజ్ పాయింట్ షరారా లాగా నైట్ పాయింట్స్ తీసుకున్నాను. 50 ఈచ్ అనుకుంటాను. సో మహేష్ బ్లాగ్లో కూడా పెట్టాను ఇవైతే తీసుకున్నప్పుడు. సో ప్రింట్స్ చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. 150 ఈచ్ అంటే తీసుకోవచ్చు అనిపించింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాబట్టి తీసుకున్నాను. యా ఇలా ఉంది లెంత్. నుమాయిష్లో ఇలాంటివి చాలా ప్లేసెస్లోనే చూశాను నేనైతే. బట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ప్రింట్స్ బాగున్నాయి ఇంకా ఫ్యాబ్రిక్ బాగున్నాయి చూసి తీసుకోండి. ఇది బ్యూటిఫుల్ షాల్వాస్, 2 షాల్వాస్ నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి షాల్స్ అయితే, నాకు మస్తు నచ్చాయి. నేను బ్లాగ్లో కూడా మీకు చూపించాను ఎక్కడ తీసుకున్నాను. లెట్ మీ షో దెమ్ క్లియర్లీ, చాలా బాగున్నాయి. వావ్, బోర్డర్కి ఇలా డిజైన్ వచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుంది. సో బ్లాక్ కలర్లో నాకు ఇలాంటి మంచి షాల్వ్ లేదు. సో హౌ బ్యూటిఫుల్ దిస్ ఈజ్. సో చాలా బాగుంది షాల్వ్ అయితే, నాకు చాలా నచ్చింది. సో దీనిపైన ఉన్న డిజైన్ కూడా, ఫ్లవర్స్ కానీ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ షాల్వ్. సో ఎప్పుడు వేసుకొని ఎప్పుడు పిక్చర్స్ దిగుతానో అని ఉంది. దిస్ ఈస్ సో బ్యూటిఫుల్, ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ దిస్ గైస్. ఫస్ట్ 1200 అలా చెప్పారు, ఫైనల్లీ మేము 500-600 తీసుకున్నాము. సో ఇలాంటివి బయట కొంచెం దొరకడం కష్టమే. ఎగ్జిబిషన్స్లో అయితే ఇలాంటివి మంచిగా దొరుకుతున్నాయి. ప్రిటీ కదా. 2 షాల్స్ మాత్రమే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, అంటే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది ఇదేమో. ఇది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంది. సో ఇది 300కి వచ్చింది. నాకైతే చూడగానే నచ్చి తీసేసుకున్నాను ఇది. ఇది కూడా బాగుంది కదా. సో యా, పింక్ వన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది వేసుకొని నాకు ఏ రాజస్థాన్కో జైపూర్కో వెళ్ళాలని ఉంది. సాయి తీసుకెళ్ళొచ్చు కదా నన్ను జైపూర్కో రాజస్థాన్కో. నాకు ఈ షాల్ చూస్తే ఆ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. జస్ట్ బార్డర్స్కి ఇలా డిజైన్ వచ్చింది. వైరల్వి రీల్స్ చూస్తుంటాం కదా, జస్ట్ దీన్నే ఒక టాప్ లాగా వేసుకుంటారు, లైక్ సంథింగ్ లైక్ దిస్ ఇలా ఇలా పెట్టి. సో అలా కూడా ట్రై చేస్తాను నేను ఒక వీడియోకి. ఓ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు చెప్పల్, దాని తర్వాత బ్యాగ్స్ చూపిస్తాను. ఈ షాల్వ్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది, ఇది నాకు అసలు తీసేయాలని లేదు ఇది నా పైనుండి. ఈ వీడియో మీకైతే బోర్ కొట్టట్లేదు కదా, మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాను అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నా ఫుట్ వేర్ చూపిస్తాను. నా షాల్స్, నా డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయి అన్నమాట. సో మోస్ట్లీ అవే తెచ్చుకున్నాను. నాకు అవన్నీ చాలా బాగా నచ్చాయి. షాల్స్ అయితే తెలుసు కదా ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చాయో. ఫస్ట్ ఈ ప్రిటీ వన్ చూడండి, ఇది నేను మీకు ఆల్రెడీ నుమాయిష్ బ్లాగ్లో తీసుకునేటప్పుడు చూపించాను కదా, 350 పడినాయని. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవైతే. సో గల్గల్ సౌండ్ కూడా వస్తున్నాయి. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తోటి నేను స్టైలింగ్ వీడియోస్ చేసినప్పుడు ఇవి చాలా బాగా సెట్ అవుతాయని తీసుకున్నాను. 350 ఈజ్ వెరీ వర్తి. కొంచెం హిల్ కూడా వచ్చింది. సో నాకు బేసికల్లీ హిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో మోస్ట్లీ నేను ఫ్లాట్స్ ఎక్కువ వాడను, చాలా తక్కువ. సో అందుకే ఇలా హిల్ వచ్చింది, చూడగానే తీసేసుకున్నాను. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో నాకు ఈ కలర్ ఈ ప్రింట్ అదంతా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి కూడా 350 పడినాయి. సో ఫస్ట్ వాళ్ళు 600 చెప్పారు, 600-800 కూడా చెప్తారు. సో కొంతమంది వాళ్ళు 800 అలా చెప్పగానే 400 అడుగుతారు, లేదంటే 500 అడుగుతారు, ఎక్కువ అడగలేక. సో మేము స్టార్టింగే డైరెక్ట్ 300-250 అడిగేస్తాను అనమాట. ఇవి అంతే ఉన్నాయి బేసికల్లీ. సో లైట్ వెయిట్ ఉండి క్వాలిటీ అంతా లేనప్పుడు ఎగ్జిబిషన్లో లైక్ చాలా తక్కువగా అడగాలి. సో అందుకే నేను ఫస్టే వాళ్ళు 800 అని అడగగానే నేను 300 అని అడిగేశాను. సో ఫైనల్లీ 350 ఇచ్చాడు. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. సో నేను నా లెగ్ పైన వేసుకొని చూసినప్పుడు చాలా బాగా నచ్చాయి నాకు ఇవి. అంటే ఎంత బాగా వచ్చింది హిల్ కూడా. సో నాలాగా హిల్స్ నచ్చే వాళ్ళైతే డెఫినెట్లీ నుమాయిష్లో 5-6 pairs తీసుకుంటారు. హిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది నుమాయిష్లో. శారీస్ పైనకి పార్టీ వేర్కి చాలా బాగా సెట్ అవుతాయి. లుక్ అట్ దెమ్, దే ఆర్ సో ప్రిటీ. కొంచెం షైన్ అవుతున్నాయి ఇవి.
సో అందుకే నచ్చి తీసుకున్నాను. 350 ఇస్ వెరీ వర్తీ. నెక్స్ట్ నా ఫేవరెట్ హిల్స్ టటడా అండ్ వావ్ దే ఆర్ టూ ప్రిటీ. సో హిల్స్ కానీ ఫ్లాట్స్ కానీ వైట్ కలర్ లో లేవు నాకు. సో అందుకే ఈ వైట్ కలర్ చూడగానే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి వైట్. లుక్ అట్ దిస్ షైన్ గాయ్స్. మీషోలో కూడా ఇలా తక్కువ రేట్లో ఫుట్వేర్ చాలానే ఉన్నాయి నేను చూశాను. బట్ ఏంటంటే మనం ఆర్డర్ పెడితే కరెక్ట్ సైజ్ వస్తుందా రాదా లేకపోతే ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో లేవో తెలీదు. సో నుమాయిష్లో నేను వేసుకొని చూసి కంఫర్టబుల్గా అనిపించి అదంతా అనిపించింది కాబట్టి తీసుకున్నాను. ఇవి 400 పడినాయి. ఇది ఇలా తీసి ఇలా స్టిక్ చేసుకునే మోడల్. చాలా బాగా నచ్చాయి. ఇవైతే నేను స్టైలింగ్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను. ఎక్కువగా ఇవి వేసుకొని నడవడం కానీ కంఫర్టబుల్ అయితే ఎక్కువగా ఉండవు. సో మేబీ 1 అవర్ 2 అవర్స్కి అయితే చెల్తా. సో డే అంతా వీటిపైనే ఉండాలంటే ఇవి అంత కంఫర్ట్ అయితే ఉండవు. అలా చాలా నచ్చాయి. దీస్ ఆర్ మై ఫేవరెట్ ఫేవరెట్ హిల్స్. సో మీకు కనుక ఇలాంటివి కనిపిస్తే తీసేసుకోండి ఇఫ్ యూ గైస్ లవ్ హిల్స్. మైష్లో ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది లైక్ ఎంత ఫుట్వేర్ కలెక్షన్ ఉందో. దిస్ బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ రెడ్ హిల్స్. వావ్ కలర్ చూడండి. అండ్ దిస్ ఇస్ వెల్వెట్ గాయస్. సో ఇక్కడ హిల్ వచ్చింది, ఇక్కడ వెల్వెట్. ఎంత ప్రిటీ ఉన్నాయి కదా. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఐ గాట్ ఇట్ ఫర్ 450 ఓ స్టైలింగ్ వీడియోస్కి. ఇది కూడా చాలా చాలా నచ్చి తీసుకున్నాను. ఎవరికైతే హిల్స్ ఇష్టమో చెప్తున్నాను కదా పక్క నుమాయిష్లో 3-4 pairs అయితే డెఫినెట్లీ తీసుకుంటారు. నాకు ఈ షూ మోడల్ కూడా చాలా నచ్చాయి. అండ్ దిస్ గ్రే కలర్. సో అన్నీ నేను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాను, అన్నీ ఒకేలాగా కాకుండా. దీనికి ఇలా గ్లాస్ వచ్చి చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. సో ఈ గ్రే కలర్ అయితే చాలా బాగా నచ్చింది. లుక్ అట్ దెమ్ హౌ ప్రిటీ దే ఆర్. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ప్లాట్ఫామ్ హిల్స్ లాగా చాలా బాగున్నాయి. ఇవైతే నా లెగ్ పైనకి చాలా బ్యూటిఫుల్గా అనిపించి తీసుకున్నాను. ఓ సిల్వర్ వచ్చి ఇక్కడ షైనింగ్ షైనింగ్ వచ్చింది. సో గోల్డ్ కలర్ వచ్చినాయి కూడా ఉండే బట్ నాకు అంత నచ్చలేదు. చాలా కంఫర్ట్ అనిపించాయి. సో కలర్ కూడా సిల్వర్ అండ్ బ్లాక్ బాగా నచ్చాయి. అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి. చూడగానే ఇన్ని చెప్పులు చూస్తే ఏం తీసుకోవాలో అర్థం కాదు. బాగా వెతికి వెతికి చూసి ఈ 6 pairs తీసుకున్నాను. ఈ 6 pairs నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నా. సో గాయస్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు బ్యాగ్స్ దట్ ఐ బ్రాట్ ఫ్రమ్ నుమాయిష్. నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది బ్యాగ్స్ చూపించడానికి. అండ్ గాయస్ లైక్ హౌ యు గాయస్ ట్రస్ట్ మీ, ఇంతలా ట్రస్ట్ చేస్తారు నన్ను. ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నానంటే సో నేను షాహిల్ లెదర్ గూడ్స్కి వెళ్ళాను స్టోర్కి. అక్కడ గూచిది సెకండ్ కాపీ బ్యాగ్ తీసుకున్నాను. అదంతా నేను నుమాయిష్ బ్లాగ్లో పెట్టాను కదా. సో అది మీరు చూసుంటారు. సో అది చూసి అందరూ స్క్రీన్ షాట్ తీసుకొని మరీ వాళ్ళకి పంపించి లేదా ఆ స్టోర్కి వెళ్ళి అందరూ లైక్ మ్యాక్సిమమ్ 10-15 bags తీసుకున్నారంట అక్కడ నుంచి. సో ఐఎమ్ సో హ్యాపీ లైక్ హౌ రే. నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రీట్ మాత్రం నాకు ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ. మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ గాయస్. నేను అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. సెకండ్ టైం నేను ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు దే వేర్ లైక్ కమ్ మేడం కమ్ సిట్ సిట్ చైర్ వేయాలా, మీకు ఏ బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ మీకు చూపిస్తాము, మీరు అలా వీడియో పెట్టడం వల్ల మా షాప్ ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టు చెప్పారు. ఐ ఫీల్ సో హ్యాపీ లైక్ యూ గాయస్ ఆల్ ట్రస్ట్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నిజంగానే చాలా బాగున్నాయి వాళ్ళ స్టోర్లో. సో అందుకే నేను చెప్పాను. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అరే నిజంగానే నా వీడియో చూసి ఇంతమంది తీసుకున్నారా అనేసి. గూచి సెకండ్ కాపీ బ్యాగ్ తీసుకున్నాను కదా. సో అవైతే సోల్డ్ అవుట్ మేడం. మీకు ఏదైతే బ్యాగ్ నచ్చిందో అవన్నీ వాళ్ళు లైక్ చాలా మంది తీసుకున్నారని. ఐఎమ్ బ్లెస్డ్ గాయస్, ఐఎమ్ బ్లెస్డ్. సో నాకు ఏదైతే బాగా నచ్చుతుందో సో అదే నేను మీకు చూపించి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మూవింగ్ ఆన్ టు బ్యాగ్స్ దట్ ఐ బ్రాట్ ఫ్రమ్ నుమాయిష్. థ్యాంక్ యూ సో మచ్ బై ద వే గాయస్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయి అక్కడ. సో ఇది నేను షాహిల్ లెదర్ గూడ్స్ నుంచి తీసుకున్నాను. 3 partitions వచ్చింది. సో బ్యాగ్ లోపల కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో కొంచెం మంచి క్వాలిటీ ఉండనివి బ్యాగ్ లోపల ఫ్యాబ్రిక్ అంత మంచిగా ఉండదు. ఈ బ్యాగ్ సైడ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ హోల్డర్స్ ఇచ్చారు ఇది పెట్టేసి. ఈ బ్యాగ్ మా ధరణి పాపది. సో తను ఇందులో వైట్ కలర్ తీసుకుంది, చాలా బాగుంది కదా. బ్యాగ్ మాకు ప్రైస్ వచ్చేసి 1600 అలా చెప్పారు స్టార్టింగ్ ప్రైస్. సో చాలా బార్గెన్ చేస్తే 1000 rupees ఇచ్చారు ఈ బ్యాగ్. చాలా చాలా బార్గెన్ చేస్తే మీరు డైరెక్ట్ అలా ప్రైసెస్ చెప్తే వాళ్ళు డైరెక్ట్ వచ్చి 1000 కన్నా ఇంకా తక్కువ అడుగుతున్నారు మేడం. మీరు అలా ఎందుకు చెప్తున్నారు ప్రైజెస్ అంటున్నారు. ఇక్కడ ట్రూఫుల్గా ఉండడం నాకు ఇష్టం. సో వాళ్ళు ఎంత చెప్తే అంత మీకు చెప్తున్నాను.
బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో డిజైన్ కూడా ప్రింట్ కూడా చాలా బాగా నచ్చింది. కుట్టు చూడండి ఎంత స్టైలిష్ గా ఉంది కదా. నేను ఇక్కడ వ్లాగ్స్ లో 1000 రూపాయస్ అని చెప్తున్నాను కదా, అందరు వెళ్ళి అక్కడ స్టోర్ లో 1000 కన్నా ఇంకా తక్కువ అడుగుతున్నారంట. మాకు స్టార్టింగ్ ప్రైస్ 1600 అలా చెప్తే నేను బార్గెన్ చేసి 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 లైక్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ నేను ఆ స్టోర్ లో అలా స్పెండ్ చేశాను. బ్యాగ్ నచ్చింది కాబట్టి అంతలా బార్గెన్ చేస్తే వాళ్ళు 1000 రూపాయస్ కి ఇచ్చారు. సో చాలా బార్గెన్ చేస్తే ఇచ్చారండి. సో వాళ్ళు మీరు వెళ్ళి ఇంకా 1000 కన్నా తక్కువ అడుగుతున్నారంట. నేను ఎంపీ మాల్ కానీ నార్బిట్ మాల్ కి కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ స్టోర్ చూస్తాను కదా, బ్యాగ్ ఈజీగా 1600 ఉంటుంది. అండ్ వాళ్ళు ప్రైస్ అస్సలు తగ్గించారు. సో ఎగ్జిబిషన్స్ లో ఇది 1000 రూపీస్ అంటే వెరీ వర్తి అనిపించింది, అందుకే తీసుకున్నాను. బాగుంది కదా స్టైలిష్ గా ఇలా పట్టుకుంటే. ఇందాక నేను చూపించిన వైట్ బ్యాగ్ వచ్చేసి ధరణి పాప తీసుకుంది. ఆ బ్యాగ్ బై మిస్టేక్లో ఇక్కడ వచ్చేసింది మా ఇంటికి. సో ఐ వాజ్ లైక్ చూపిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయని చూపించాను. సో ఇది బ్యాగ్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఈ లావెండర్ కలర్లో నాకు బ్యాగ్ లేదు. సో నేను బ్యాగ్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు ఈ బ్యాగ్స్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. అంటే ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్ చదివేటప్పుడు బ్యాగ్స్ తీసుకుంటా కదా, అలానే దాచిపెట్టుకున్నాను అనమాట. సో అవన్నీ నాకు చాలా ఇష్టం బ్యాగ్స్. బ్యాగ్ కలెక్షన్ అనే సపరేట్ బ్లాగ్ చేసినప్పుడు డీటెయిల్ గా బ్యాగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నా దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది అదంతా. ఇందాక నేను చూపించాను కదా వైట్ కలర్ ది. సో సేమ్ మోడల్ ప్యాటర్న్ అదంతా సేమ్ అనమాట. సో బట్ కలర్ ఒకటే డిఫరెన్స్. నాకు ఈ లావెండర్ కలర్ నచ్చింది, తనకు ఆ వైట్ కలర్ నచ్చింది, చాలా బాగుంది కదా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మై ఫేవరెట్ బ్యాగ్, చాలా చాలా నచ్చి తీసుకున్నాను. మీ అందరికీ ఇప్పుడు తెలుసు, ఆ వ్లాగ్ లో చెప్పా. సో గూచి సెకండ్ కాపీ బ్యాగ్ అయినా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నా. సో సెకండ్ కాపీ ఫస్ట్ కాపీ అవన్నీ నేను చూడాను అనమాట. సో బ్రాండ్ అనే మాట నేను చూడలేదు ఇక్కడ. చీప్ అండ్ బెస్ట్ వచ్చి నాకు కంటికి చాలా బాగా కనిపించి ఐ కెన్ స్టైల్ ఇట్ ఇన్ మెనీ వేస్ అనిపించి సో అలా నచ్చింది నేను తీసుకుంటాను. బ్రాండెడ్లో ఈ గూచీలోనే 150,000 అలా ఉందన్నమాట ఇలా ఈ సైజ్ బ్యాగ్. ఐ వాజ్ లైక్ 150,000 ఈ బ్యాగ్ పెట్టాలా, వాట్ ద షిట్, ఏమవుతుంది ప్రపంచానికి అనుకున్నాను. సో ఏమో నాకు అలా అంత ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ తీసుకోవాలనిపించదు. బట్ వేరే వాటిలో ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి కెమెరా కానీ మంచి ఫోన్ కానీ విచ్ వీ కెన్ యూస్ డైలీ డైలీ బేసిస్లో యూజ్ చేసే వాటికి అంత మనీ పెడితే వర్తి అనిపిస్తుంది. ఇప్పుడు లైక్ మంత్లీ 2-3 times కూడా వెయ్యని దానికి 150,000 ఎందుకు పెట్టడం. ఐ గాట్ ఇట్ ఫర్ 1000 rupees. వావ్ గైస్ లైక్ హౌ హ్యాపీ ఐఎమ్ యునో. ఫస్ట్ కాపీయా సెకండ్ కాపీయా అన్నది నేను పట్టించుకోను. ఇక్కడ బ్రాండ్ కూడా నాకు అవసరం లేదు, బట్ జస్ట్ నాకు ఈ మోడల్ చాలా నచ్చి తీసుకున్నాను ఫస్ట్. లుక్ అట్ దిస్, వావ్. సో చాలా అంటే చాలా బాగుంది. సో లోపల ఫ్యాబ్రిక్ కూడా వావ్ ఉంది అసలు. సో ఈ 2 spaces వచ్చాయి ఇక్కడ, అండ్ మిడిల్లో కూడా ఒక పార్టీషన్. సో ఇక్కడ కూడా జిప్ వచ్చింది. యు గైస్ కెన్ సీ. ఓవరాల్గా ఈ బ్యాగ్ అయితే చాలా చాలా బాగా నచ్చి తీసుకున్నా. సో ఇదే బ్యాగ్ చాలా మంది తీసుకున్నారంట, వేరే కలర్స్లో కూడా చాలా తీసుకున్నారంట. దే వేర్ సో హ్యాపీ ఆ షాప్ వాళ్ళు అయితే. సో మీరు ఇలా వీడియోలో చూపించినందుకు చాలా మంది తీసుకున్నారని నేను కూడా చాలా హ్యాపీ, నన్ను నమ్మి అలా తీసుకున్నందుకు. ఐ డోంట్ నో లైక్ 150,000 బ్యాగ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ ఇదైతే చాలా చాలా బాగుంది. ఈ బ్యాగ్ నాకైతే ఆబ్వియస్లీ చాలా పెద్దగా అయిపోతుంది, బట్ స్టిల్ నేను 1 day పర్పస్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా స్పేషియస్గా ఉంది ఇది లోపల. సో ఇందులో మనకి 2 pair of dresses కూడా ఈజీగా పట్టేస్తాయి అనమాట. నా మేకప్ థింగ్స్ కూడా పట్టేస్తాయి. జస్ట్ ఫర్ 2 days కానీ 1 day కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ చాలా యూజ్ అవుతుంది. I'm super duper happy with this guys. Next moving on to this colorful bag. ఎంత ప్రిటీ ఉంది తెలుసా ఈ బ్యాగ్ అయితే, నాకు చూడగానే నచ్చేసింది. ఇలా ఓపెన్ చేస్తే లోపల మొత్తం ఇప్పటికైతే పేపర్స్ పెట్టారు. ఇది 400 వచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా జిప్ వచ్చింది. ఇలా షోల్డర్ బ్యాగ్ లాగా ఆర్ ఎల్స్ సైడ్ బ్యాగ్ లాగా ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చు. ఇలాంటివి అయితే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ చూస్తారు మీరు నుమాయిష్లో. సో మీకు ఈ బ్యాగ్ కనుక నచ్చితే ఓ ఈ బ్యాగ్ దొరుకుతుందా లేదా అన్న ప్రాబ్లం ఏం లేదు. సో బ్యాగ్స్ స్ట్రీట్ ఉంది కదా, సో అందులోకి వెళ్తే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇలాంటివి. నెక్స్ట్ దిస్ బ్యాగ్. ఓ ఇది 350 or 400 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్యాగ్ది. బ్యాగ్ అయితే 250 rupees వచ్చింది. సో నేను చెప్పాను కదా బయట వెళ్తూ ఉంటేనే గేట్ నెంబర్ 2 బయట వెళ్తూ ఉంటే ఒక స్టోర్ ఉందని చెప్పేసి ఇక్కడ ఏ బ్యాగ్ తీసుకున్నా 250 rupees. అందులో నుంచి నేను ఈ కలర్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ అయితే కలర్ అయితే మస్తు నచ్చింది. సో ఎంత సాఫ్ట్ ఉందో అసలు పట్టుకుంటే. సో ఈ చైన్ బాగా నచ్చింది, కొంచెం యూనిక్ అనిపించింది. ఈ కలర్ లేదు బేసికలీ, ఇలాంటి బ్రౌన్ కలర్ లేదు నాకు బ్యాగ్స్లో. సో అందుకే తీసుకున్నాను.
ఇంకా 2 బ్యాగ్స్ ఏమో ఉన్నాయి, అవి నేను స్పెషల్ గా బ్యాగ్ కలెక్షన్ వ్లాగ్ చేసినప్పుడు చూపిస్తాను. అప్పుడు ఇంకా మిగిలిన బ్యాగ్స్ కూడా అన్ని నా దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది అవన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. నెక్స్ట్ ఇయర్ నుమాయేశ్వరకి ఆర్ ఎల్స్ ఆ నెక్స్ట్ ఇయర్ నుమాయేశ్వరకి తీసుకోకుండా పర్లేదన్నమాట, అలా తీసుకున్నాను. వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ నాకు ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది 80 రూపీస్ కి ఇచ్చారు. సో మోస్ట్లీ నేను చూపించేవన్నీ 80 రూపీస్ 60 రూపీస్ ఉంటాయి. లుక్ అట్ దిస్, బాగుంది ఇది క్యూట్గా. సో ఇలా స్టోన్స్ వచ్చి ఇలా నెక్కి సెట్ అయ్యేది లేదనమాట నా దగ్గర ఇలాంటి జ్యువెలరీ. సో అందుకే ఇది తీసుకున్నాను మోడల్లో. ఇది కంటే మోడల్ అంటారు కదా, సో ఆ కంటే మోడల్లో వావ్ ఎంత బాగా సెట్ అయింది ఇది అయితే. నాకు ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఐ గెట్ సో అబ్సెస్డ్. సో ఈ డిజైన్ ఇదంతా నాకు చాలా నచ్చింది. సో ఇది 80 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి గాయస్, 80 రూపీస్ పెట్టొచ్చు అనిపించింది వీటికి. సో ఇలా మువ్వలు వచ్చాయి వీటికి, బ్యూటిఫుల్ ఉంది కదా. వావ్ ఇది చూడండి ఎంత బాగుంది కదా. సో ఇలా మిర్రర్స్ వచ్చి నా దగ్గర ఆక్సిడైజ్ జ్యువెలరీలో ఇలా మిర్రర్స్ వచ్చి లేదు, సూపర్ ఉంది ఇది అయితే. వీటి పైనకి సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. సో అన్నీ ఓన్లీ నెక్ పీసెసే ఉన్నాయి, వీటి పైనకి ఇయర్ రింగ్స్ అడిగితే అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. సో అలాంటి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నెక్ పీస్ వేయము. సో వీటికి చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఓ బ్యూటిఫుల్ కదా. యాక్చువల్లీ ఏ జ్యువెలరీ అయినా సరే ఇక్కడ కూడా పెట్టుకొని చూడడం బాగా ఇష్టం, బాగుంది కదా. నాకైతే ఈ పీస్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను, ఈ ప్రిటీ ఉంది కదా. ఎస్ ఇక్కడ కొన్ని మువ్వలు మిస్సింగ్ అనుకుంటా. అయ్యో రామా, ఐ నీడ్ టు ఫిగర్ దిస్ అవుట్. సో చూడాలన్నమాట ఇది ఏమైందో. ఇక్కడ నుంచి కొన్ని మువ్వలు తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇదేంటో ఇట్లా పోయింది, ఇవి నేను అక్కడ సరిగ్గా చూసి తీసుకోలేదేమో. నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ సెట్. సో మ్యాక్సిమం అన్నీ చోకర్ వచ్చి ఇలా మువ్వలు వచ్చినాయి తీసుకున్నాను, ఎందుకంటే నాకు అలాంటివి చాలా ఇష్టం. అలా బాగుంది కదా ఇది, నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా 80 రూపీస్కి ఇచ్చారు. సో ఇలాంటివి 80 రూపీస్ అంటే మస్తు వర్తి అనిపించాయి. నెక్స్ట్ దిస్ క్యూట్ వన్. సో ఇలా కొంచెం కలర్ఫుల్ ఉన్న మోడల్ లేదు, సో అందుకే ఇలాంటివి తీసుకున్నాను. స్టైలింగ్ లుక్స్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను, మస్తు నచ్చినాయి నాకైతే ఇవన్నీ. సో ఇవి కొంచెం లాంగ్వి అంటే ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట. సో ఇలా స్టైల్ చేసుకోవాలి వీటిని. మస్తు డిజైన్స్ ఉన్నాయి అసలు, ఇలాంటివి అయితే అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారంట, సో అలా చెప్పారు. కలెక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కొంచెం ఇలా ఈ లెంత్ వరకు వేసుకోవచ్చు. లాంగ్ సెట్స్ ఉన్నవి మనకి చోకర్లాగా వేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను బ్యాక్ సైడ్, హెయిర్ లీవ్ చేస్తాం కాబట్టి అంతలా కనిపించదు. చాలా బాగుంది కదా ఇదైతే. సో ఇక్కడ ఇక్కడ ఎలిఫాన్స్ వచ్చాయి మీరు గమనిస్తే, సో మంచి ఎలిఫాన్స్ వచ్చింది డిజైన్. మస్తు ట్రెండీ కలెక్షన్స్ ఉండే, ఇంకా ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. నేను నాంపల్లి వెళ్ళినప్పుడు ఇలాంటి యాక్సెసరీసే వేసుకొని వెళ్ళాను, ఇక్కడ పిక్చర్స్ పెడతాను. సో అలా స్టైల్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. మెయిన్గా నాకు ఈ సర్కిల్ ఈ రౌండ్ డిజైన్ బాగా నచ్చింది, సో యూనిక్గా చూశాను అనమాట ఈ డిజైన్. 20 రూపీస్కి ఈ రింగ్స్ తీసుకున్నాను, ఎంత బాగున్నాయి చూడండి. ఈ రింగ్ వచ్చేసి 30 రూపీస్ అనుకుంటాను, చాలా రీజనబుల్ కదా. సో ఈ రింగ్స్ కూడా ఎగ్జిబిషన్ బయట ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నది కదా ఉంది కదా, సో అక్కడే అమ్ముతున్నారనమాట ఈ రింగ్స్ లాంటివి కూడా. మస్తుంది. సో ఈ రింగ్ అయితే జస్ట్ ఫర్ 20 రూపీస్ కూడా 20 రూపీస్కి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది కదా, ఆ షైన్ అయితే మస్తు వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ 2 బ్యాంగిల్స్. సో ఈ 2 బ్యాంగిల్స్ 50 రూపీస్కి ఇచ్చారు, చాలా బాగున్నాయి ఇవి అయితే. సో జీన్స్ పైన కూడా స్టైల్ చేయొచ్చు వీటిని, చాలా బాగుంది కదా. కొంచెం పెద్దగా ఉంది ఈ సైజే. పేర్ ఆఫ్ 2 50 రూపీస్కి ఇచ్చారు, బాగున్నాయి కదా ఇవి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఇలాంటివి తీసుకున్నాను అంటే హ్యాండ్కి వేసుకునేటివి. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుంది. వేసుకుంటే లుక్ ఇలా ఉంది, నాకు ఇక్కడ మచ్ అయింది. మొన్న నేను ఏదో స్వీట్ చేస్తున్నా కద్దుకా కీర్ చేస్తుంటే కాలిందనమాట ఇది, సో ఆ మచ్చ పోవట్లేదు. ఇవి రిమూవ్ కూడా చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చకపోతే నేను రిమూవ్ చేస్తాను. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ అన్నీ నేను చాలా లుక్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను కాబట్టి చాలా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ లైక్ బ్యాంగిల్ లాగా, చాలా బాగుంది కదా ఇది. ఇలాంటి మోడల్ లేదని చెప్పి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను, ఇవి సేమ్ మల్లెపువ్వులాగా ఉన్నాయన్నమాట. సో ఇవి నేను అమెజాన్లో కార్ట్లో పెట్టి ఉంచానన్నమాట తీసుకుందామని చెప్పేసి. ఒక మంచి హెయిర్ స్టైల్ చేయడానికి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూజ్ అవుతాయని చెప్పేసి నేను అమెజాన్లో చూసి సో కార్ట్లో పెట్టి పెట్టాను, ఇంకా తీసుకోలేదు థ్యాంక్ గాడ్. సో ఇక్కడ పెడతాను. అమెజాన్లో సేమ్ ఇవే 150 రూపీస్కి ఉన్నాయి, 150 ఆర్ 120 రూపీస్కి ఉన్నాయి, సేమ్ ఇవే అన్నమాట.
ఏదో స్మెల్ కూడా మంచిగా వస్తుంది వీటికి, లైక్ కైండ్ ఆఫ్ లైక్ పర్ఫ్యూమ్ అత్తర్ అంటారు కదా అలాంటిది, కొంచెం మల్లెపూల ఫ్రేగ్రెన్స్ వస్తుంది, చాలా బాగున్నాయి ఇవి. సో ఇది అక్కడ నుమాయిష్లో 20 రూపీస్కి తీసుకున్నాను నేను ఇవి, ఈచ్ వన్ 20 రూపీస్కి. మూవింగ్ ఆన్ టు ఇయర్ రింగ్స్, ఇది ఒక పేర్ అండ్ ఇవి ఒక పేర్, చాలా బాగుంది కదా. సో నా కలెక్షన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి. అప్పటి నుంచి అరిసి అరిసి నాకు గొంతు పోతుంది, లైక్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్. సో ఇలా కలర్ఫుల్ వచ్చినాయి లేవు, అందుకే తీసుకున్నాను. ఇవైతే మస్తున్నాయి అసలు, చాలా బాగా స్టైల్ చేయొచ్చు వీటిని. అండ్ సమ్ మోర్ ఇయర్ రింగ్స్, ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి కదా. ఈ లైక్ రాజస్థానీ ఇల్లు ఉంటాయి కదా, సో అలా గృహాలు వచ్చి బాగున్నాయి ఇవి. అండ్ ఇది కూడా ఒక పేర్. ఇన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను, ఇవన్నీ ఎప్పుడు స్టైల్ చేస్తానో కూడా తెలీదు. సో ఇది కూడా తీసుకున్నాను, ఇలాంటి పర్ల్ లాంటిది. సో ఇక్కడ పెద్ద పర్ల్స్ వచ్చి ఇక్కడ కార్నర్కి చిన్న పర్ల్స్ వచ్చేసింది, 150కి ఇచ్చారు. పర్ల్స్ షైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ పర్ల్ది స్టార్ట్ పెట్టుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది ఇది. నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్, ఇది 199 అనుకుంటాను. సో ఎంత బాగుంది చూడండి, ఇలా సింపుల్గా వచ్చింది దీనికి డిజైన్, ఎంత బాగుంది చూడండి, చాలా బాగా నచ్చింది నాకైతే, బ్యూటిఫుల్ ఉంది కదా. సో మమ్మీ ఆర్ అత్తయ్య వేసుకోవడానికి అవుతుందని తీసుకున్నాను. సో నేను కూడా శారీస్ స్టైల్ చేసినప్పుడు వేసుకోవచ్చు, ఫోన్లో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పెడతాను కదా, అప్పుడు చూడండి. ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి పంప్కిన్ బీడ్స్ అంటారు. సో ఇవి కొంచెం ఒరిజినల్ లాగా ఉన్నాయన్నమాట, సో అందుకే తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 1200 అలా చెప్పారు, చాలా బార్గెన్ చేస్తే 600కి ఇచ్చారు. ఓ చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను, ఇవైతే ఎంత షైనింగ్ వస్తున్నాయో తెలుసా, లైక్ ఇలా డైరెక్ట్గా చూస్తుంటే కూడా మస్తు షైనింగ్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ప్లస్ ఇది మాంటికా, ఇది 200కి ఇచ్చారు, కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది ఇదైతే. సో 150 or 130కి అలా దొరికేస్తుంది, బట్ ఇది 200కి తీసుకున్నాను. సో నాకు బాగా నచ్చింది చూడగానే, వేరే వేరే శారీస్ పైకి కానీ సో మేకప్ వీడియోస్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇలాంటివి అయితే నుమాయిష్లో చాలా అంటే చాలా చూస్తారు, కానీ మనకి రావాల్సింది ఒకటే, బాగా బార్గెన్ చేయడం. సో బాగా బార్గెన్ చేస్తే బాగా షాపింగ్ చేయొచ్చు ఇలా నాలాగా. సో గైస్ చూసారు కదా, ఇవన్నీ థింగ్స్ నేను నుమాయిష్ నుంచి తెచ్చుకున్నవి. సో నేను మీకు చాలా చాలానే చూపించేశాను, ఇప్పుడు చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నుమాయిష్ ఎగ్జిబిషన్. సో నాకైతే చాలా రీజనబుల్గానే వచ్చాయి అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది నా షాపింగ్, నా కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.